நாமத்துக்கு மகிமை உண்டாவதாக. தேவுனி நாமமுனக்கு மகிமை கலுகுனதாக. நீ கிருபா டிவி நேயர்களே, நீ கிருபா டிவி பிரேட்சகுளாரா, வாய்ஸ் ஆஃப் ஹோலி பைபிள் நிகழ்ச்சியின் மூலமாக, வாய்ஸ் ஆஃப் ஹோலி பைபிள் ப்ரோக்ராம் துவாரா உங்களை மீண்டுமாக இந்த தொலைக்காட்சியின் வாயிலாக சந்திப்பதிலும் உரையாடுவதிலும் பெரும் மகிழ்ச்சி அடைகிறேன். மறுக்கொசாரி டிவி ப்ரோக்ராம் ద్వారా మిమ్మల్ని అందరిని కలుసుకోవడంలో మిత మాటంలో బహుగా నేను ఆనందిస్తూ ఉన్నాను. கடந்த நிகழ்ச்சியில் கத்த ப்ரோக்ராமிலோ இயேசுவை சந்தித்த சில முக்கிய பிரமுகர்கள் யார் என்பதை நான் பேசினேன். మరి గత ప్రోగ్రాంలో యేసును కలుసుకున్నటువంటి బహు ముఖ్యమైన వ్యక్తులు ఎవరని చెప్పి విన్నా. ఇంకా ఇతనతలే ఈ దినము కూడా ఇన్నొరు మనిదరే కూడా నేను మీకు అరిముఖపడత వెరుంబగరే ఇంకొక మనిషిని మీకు పరిచయం చేయాలని తలంచుచున్నా. కడత నిగచిలే ఒక వరి వసూల్ చేయిర టాక్స్ కలెక్టర్ గురించి నేను పేసనే. గడిచిన ప్రోగ్రాంలో ఒక పన్ను వసూలు చేసేంటి ఒక అధికారం గురించి మనం విన్నాం. ఇంకా ఈ దినము యోహాను ఎడిన సువిశేషత యోహాను సువార్తలు 3వ అధ్యాయం 3వ అధ్యాయం 1 మొదల్ 10 వచనంగల్ వరకు 1 నుండి 10 వచనముల వరకు ఒక ప్రత్యేక మనిదని యేసువై సంధికంబడియాగ వరుగరా. ఒక ప్రత్యేకమైన మనుషుడు యేసును కలుసుకోవడానికి వస్తూ ఉన్నారు. ఇవనే కురితు వేదం సొల్లుగరదు. ఇతను గురించి దేవుని వాక్యం చెబుతూ ఉన్నది. యూదరికుల్లే అధికారియాన నికోదేము ఎన్నపట్ట ఒక పరిసయ్యన ఇరుదా. యూదుల అధికారియాన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అవును ఒక ఆఫీసర్. అతను ఒక ఆఫీసర్ ఒక అధికారి ఆగ ఇరుంద ఒక అధికారిగా ఉన్నాడు. యేసువై కాణ విరుంబుగరవర్గలెల్లా సముదాయతలే ఉయర్ంద అందస్తలే ఉన్నవర్గల్ కాణ విరుంబినార్గల్. మరి యేసును చూడదలంచిన వారందరూ కూడా సమాజంలో ఉన్నతమైన అంతస్తులో పదవిలో ఉంటూ ఉన్నారు. ఒక టాక్స్ కలెక్టర్ యేసువై కాణ విరుంబిన ఒక టాక్స్ కలెక్టర్ యేసును చూడగోరేను. యేసువై ఏదో ఏళ్ళగల్ తాన్ పోయి తేడుగరార్ల్ ఎంటు నాం తవరాగ నినైత్తు కొండరుగరాం. యేసును ఏదో బీదల మాత్రమే వెళ్ళి వెతుకుతూ ఉన్నారని మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. క్రైస్తవులు ఎంటు సొన్నాల్ ఏదో ఏళ్ళై మక్కల్ ఒదుకపట్ ఒక అధికారి ఇవరు ఒక పరిసయ్యన్. ఇతను ఒక పరిసయ్యుడు. పరిసయ్యన్ ఎంద్రాల్ ఎన్న అర్థం ఎంద్రాల్ పరిసయ్యుడు అనగా అర్థం ఏంటి? దేవదూతలు ఉండి ఎందు నమ్ముగరవర్గల్ దేవదూతలు ఉన్నారు అని నమ్మేంటి వారు. ఆవి ఉండి ఎందు నమ్ముగరవర్గల్ ఆత్మ కలదు అని నమ్మువారు. ఉయిర్ తెళుదల్ ఉండు ఎందు నమ్ముగరవర్గల్ పునరుద్ధానము ఉన్నదే అని నమ్మువారు. இப்படிப்பட்ட நம்பிக்கை கொண்டதான ஒரு கூட்ட மக்கள் அந்த நாட்களிலே வாழ்ந்து வந்தார்கள். 2000 ஆண்டுகளுக்கு முன்பாக இலாண்டி குப்பு சென்றினட்டுண்டி பிரஜல கொந்தமந்து ஆ தினமுலல 2000 சமச்சரால கிருத்தம் ஒரு ஜீவிஸ்து உண்ணா. அவர்களிலே இந்த நிக்கோதேம என்பவன் அதிகாரி மாத்திரமல்ல அவன் ஒரு நல்ல போதகனாகவும் கூட இருந்தான். மரி நிக்கோதேம ஒரு அதிகாரி மாத்திரமே காது ஒரு மஞ்சி போதகுடுகா உண்ணாடு. அனைத்து மக்கள் மத்தியிலே கற்பிக்க கூடியதான ஒரு ஆசானாக இருந்தான். மரி சமஸ்த பிரஜலுக்கு தர்ஃபி దిచ్చంట ఒక యాచకునిగా ఉన్నాడు. ఇంకే ఒక రహస్యతే నేను మీకు சொல்ல விரும்புகிறேன். ఇక్కడ ఒక రహస్యం నేను మీకు చెబుతా. అవను యేసువై కాణ விரும்பினார். అతడు కూడా యేసును చూడదలచాడు. యేసుவோடு நெருக்கம் கொள்ள விரும்பினார். యేసుతో దగ్గర సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడ్డాడు. యేసుని తనియాగా సంధిక விரும்பினார். యేసును వ్యక్తిగతంగా కలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. అలా ఒరే ఒక కార్యం అవని తడుతుకొండే ఇరుందది. అయితే ఒకే ఒక కార్యం అతను ఆటంకపరుస్తూ ఉన్నది. ఏన తెలియమా? ఏంటో తెలుసా? సముదాయతలే ఉయర్ంద అందస్తలే ఉన్నవన్ మరి సమాజంలో ఉన్నతమైన పదవిలో ఉన్నవాడు. ఆనల్ యేసు సాధారణ మక్కలోడు కూడ సుత్రి నన్మై చేయిరవరాగ తిరిగి కొండిరుకరా. అయితే యేసు సాధారణమైన ప్రజల మధ్య తిరుగుతాయన
మేలు చేయవాడుగా సంతరిస్తూ ఉన్నా, సుగమాకుగరా స్వస్థపరుస్తూ ఉన్నా, వ్యాధిగళే నీకుగరా వ్యాధులను తొలగిస్తూ ఉన్నా, విశ్వాసు పిడితవర్లకు సుగతే కొడుకుండా అపవాది బంధకముల నుండి విడిపిస్తూ ఉన్నా, కుష్ట రోగి స్వస్థమాకుగరా కుష్ట రోగులను బాగు చేస్తూ ఉన్నా, కురుడలుడే కండలే యేసు తెరకరా గ్రుడ్డివాని కన్నులు యేసు తెరచుచున్నాడు, ఊమయ్యగళే యేసు పేసి వైతా మూగవారికి దేవుడు మాటలనిచ్చాడు, శివుడుగళే కేట్ట సేదా చెవిటి వారు వినికిడిగిన కలుగొచ్చేస్తా சப்பானிகளை நடக்க செய்தார் குண்டிவாரி நடிப்பிச்சாடு இந்த அற்புதங்கள் எல்லாவற்றையும் அரசாங்கம் கவனித்துக் கொண்டு வருகிறது ஈ யொக்க அற்புதமல்லே பிரபுத்வம் கவனிஸ்தூ உன்னது ஆனால் அரசாங்கம் அவரை தடை செய்ய முடியவில்லை అయితే ప్రభుత్వం అతను ఏమాత్రం అడ్డుకోలేకపోయినా అధికారులు యేసువై కాన విరుంబినార్గల్ మాయక అధికారులు యేసును చూడడానికి ఇష్టపడ్డారు రహస్యమాగ రహస్యముగా అప్పటిదాన అంత సగయ వందన్ మొదలవదు అలాగే ఆ జక్కయ వచ్చాడు మొట్టమొదటిగా రెండవదాగ రెండవదిగా ఇంద యూదులకుళ్ళే అధికారిగా కనబడ్డ నికోదేము ఈ యొక్క యూదుల మధ్య అధికారిగా కనబడ్డ ఈ యొక్క నికోదేము యేసువై సంధికే ఆశై కొండా యేసును కలుసుకోవడానికి ఇష్టపడ్డాడు అవును ఒకవేళ ఒకవేళ మీరు అధికారతలే మీరు అధికారములో ఉన్నత పదవిలో ఇరుకలా ఉన్నతమైన పదవిలో ఉండవచ్చు అంతస్తులే అంతస్తులో ఉన్నత పదవిలో ఇరుకలా ఉన్నతమైన స్థానంలో ఉండవచ్చు కవలపడవేంట చింతించకండి ఉంగళై మిమ్మును యేసు సంధికి విరుంబుగరా యేసు కలుసుకోవడానికి ఇష్టపడు ఒకవేళ యారికి తెలియవేండా ఎవరికి తెలియని అవసరం నేను యేసుని సంధితాల్ పోదు నేను యేసును కలుసుకుంటే చాలు జబ ఉదవి వేండు వెనక్కి ప్రార్థన సహాయం కావాలి నాకు కవలపడదీర్గ మీరు చింతించకండి తొలైకాచిలే పోగురదానే ఈ యొక్క టీవీ స్క్రీన్ మీద వస్తూ ఉన్నటువంటి ఎన్నుడే ఎన్నుకు నీగల్ ఫోన్ చేదాల్ పోదు నా యొక్క నంబర్ కు మీరు ఫోన్ చేస్తే చాలు ఉంగళ తనియాగ వంద సంధిత్ జబికరే మిమ్మను వ్యక్తిగతంగా వచ్చి కలుసుకొని మీకోసం ప్రార్థిస్తా నీగల్ ఎంత ఇడతలే వాళ్ళు ఉండాలి పరవాలేదు మీరు ఏ స్థలంలో వాసం చేస్తున్నా పరవాలేదు ఉంగళోడు తనియా జబికరే మీతో వ్యక్తిగతంగా కలుసుకొని ప్రార్థిస్తా అడిపీర్గలానాలం కూడా ఇంటికి ఆహ్వానించినా కూడా నిశ్చయం నాన్ వంద ఉంగళోడు జబికరే నిశ్చయంగా మీతో కలిసి నేను ప్రార్థిస్తా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ కర్తకి స్తోత్రం దేవునికి మహిమ కలుగును ఏటా వసనతలే సొల్లుగరది రెండో వాక్యంలో చెప్పబడుతుంది రాకాలత్తిలే యేసు ఇడతల్ వంద అతను రాత్రి జాములో యేసు యొద్దకు వచ్చి 2000 ఆండ్లకు ముందాగ 2000 సంవత్సరముల క్రితముగా తొలగాచి కడయాదు మరి ఫోన్లు లేవు సెల్ ఫోన్ కడయాదు సెల్ ఫోన్స్ లేవు టెలిఫోన్ కడయాదు టెలిఫోన్ లేదు మిన్సారం కడయాదు మరి ఇక కరెంట్ లేదు అంద నాట్కళ్ళిలే ఆ దినములలో సాధారణ సాధారణంగా దీపందంగా దాని ఉండి మరి దీపాలు మాత్రమే ఉన్నాయి 6 మణి ఆనాల్ 6 గంటలు అయితే జనగలు ప్రయాణం చేయ మాటారు మరి ప్రజలు ప్రయాణం చేయరు అంద నేరతలే ఆ సమయములో ఇంత నికోదేము ఎంబవన్ ఈ నికోదేము అనేటి వాడు రా కాలతిల్ రాత్రి జాము యొక్క యేసు నడతలు వరుగరా యేసు యొక్కకు వచ్చి ఉన్నా తనియాగ యేసుని సంధికరా వ్యక్తిగతము యేసును కలుసుకుంటూ ఉన్నా ఆవిడ ఆశయే పారు తన కాశను చూడండి అనుభవ అధికారియే ప్రేమైన అధికారి ఎంత డిపార్ట్మెంట్ నీకు ఇందాలో పర్వాలేదు ఏ డిపార్ట్మెంట్ లో మీరు ఉన్నప్పటికి పర్వాలేదు రైల్వేలేయా రైల్వేలోనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నీతి తురయా మరి న్యాయాధిపతిగా మీరు పనిచేస్తూ ఉన్నారా ఇలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఇక్కడీగలా లేకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్నారా నేవీలో ఇక్కడీగలా లేకుంటే నేవీలో ఉన్నారా మిలిటరీలో ఇక్కడీగలా మిలిటరీలో ఉన్నారా మధ్య అరసు ఊడియరా మరి మధ్య మరి ప్రభుత్వం ఉద్యోగులుగా ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వంలో మీరు పనిచేస్తూ ఉన్నారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వేల చేయగలిగా మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేస్తూ ఉన్నారా ఎక్కడ మీరు పనిచేసినా పర్వాలేదు యేసువై సంధికి విరుంబినాల్ అయితే యేసును కలుసుకోవడానికి ఇష్టపడితే యేసు ఉంగళ ఇరు కరం నీటి వరవడైపా యేసు రెండు హస్తాలు చాపి మిమ్మల్ని ఆహ్వానిస్తా మగనే వా నా కుమారుడారా ఎంత అంతస్తులు ఇరుందా ఏ అంతస్తులు ఉన్నా ఎంత అధికారత్తులు ఇరుందా ఏ అధికారంలో ఉన్నా எந்த மாநிலத்திலேயும் மத்திய அரசிலேயும் ఉయర్ంద అధికారతలు ఇందాల్ ఏ రాష్ట్రములను ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ మధ్య మాణిల అమచర్గలாக ఇందాల్ మరి ఐక మినిస్టర్స్ గా ఉన్నప్పటికీ నిశ్చయమాగ యేసువై నీగల్ సంధిక ముడియం నిశ్చయంగా మీరు యేసును కలుసుకొనవచ్చును ఎంత పదవిలు ఇందాల్ పరవాలేదు ఏ పదవిలో ఉన్నా పరవాలేదు యేసువై సంధిక ముడియం యేసును మీరు కలుసుకోగలరు ఒకవేళ ఇండియాలో ఇక్కడ ఉయర్ంద పదవియாக ఇరకట్టం ఒకవేళ ఇండియాలోనే ఉన్నతమైన స్థానంలో ఆంధ్రాలో ఇక్కడ ఉయర్ంద పదవియாக ఇరకట్టం ఒకవేళ ఆంధ్రాలో ఉన్నతమైన స్థానంగా ఉండవచ్చు యేసువై సంధిక విరుపమా యేసును కలుసుకోవడానికి ఇష్టపడుతున్నావా యేసువై నీగల్ ఎలిమ
எளிமையாக சந்திக்க முடியும் இயேசு பிரபுவை சுலபமா మీరు కలుసుకోవచ్చును இந்த தொலைபேசி எண்ணுக்கு ஒரே ஒரு அழைப்பு கொடுங்கள் ఈ యొక్క నంబర్ల ఒక్కసారి మీరు సంప్రదించండి నిశ్చయంగా உங்களோடு நான் பேசுவேன் నిశ్చయంగా మీతో నేను మాట్లాడతాను நீங்கள் அழைத்தால் உங்களுடைய இல்லத்துக்கே வருவேன் మీరు ఆహ్వానిస్తే మీ గృహానికి వస్తాను உங்களோடு சேர்ந்து ஜெபிக்கிறேன் మీతో కలిసి ప్రార్థిస్తాను అల్లా విటా లేకుంటే நீங்களே வந்து சந்திக்கலாம் మీరే వచ్చి మమ్మల్ని సంప్రదించండి నికోదేము నికోదేము యేసు యేసు இருக்கிற இடத்துக்கு வந்தார் ఉన్న స్థలానికి వచ్చారు సగయు అంగీకరిస్తాడు ఆయన చేసిన అద్భుతములు మీ జీవితములు అద్భుతం ఏంటమా అద్భుతము కావాలా యేసు అండేవా యేసు ఎదుకరా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాస్ట్ ఇల్లామ మరి ఉచితముగా ఇలవసమాయ ఉచితముగా అవరునకు అద్భుతం చేయ కాత్తుకొండిరుకరా దేవుడు నీకు అద్భుతం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు 2000 ఆండేళ్ళకు మునుపదాగ వంద యేసుక్రీస్తు 2000 సంవత్సరముల క్రితం వచ్చిన యేసుక్రీస్తు 2017 ఆండేళ్ళకు మునుపదాగ వంద యేసుక్రీస్తు 2017 సంవత్సరాల క్రితం వచ్చిన యేసుక్రీస్తు నేను అంశలుగా 2017 என்றால் என்ன ఈ 2017 అంటే ఏంటి క్రీస్తుకు మున్ క్రీస్తుకు పెన్ క్రీస్తుకు ముందు క్రీస్తుకు తరువాత క్రీస్తుకు పిన్నర్ ఉల్లదాన ఇంద ఆండుగలే దాన్ ఉలగం కనకిట్టు కొండు వరుగరుది మరి క్రీస్తు వెనక ఉన్నటువంటి ఒక సంవత్సరాలనే ఇక లెక్కిస్తూ ఉన్నది లోకం క్రీస్తు ఇంకా అద్భుతములు చేయ వల్లవరాగ ఇరుకరా ఈ యొక్క క్రీస్తు నేడు కూడా అద్భుతములు చేయడానికి ఆయన సమర్థుడై ఉంటూ ఉన్నాడు అంత అద్భుతములై పార్త నికోదేము దాన్ యేసు అంటే వంది మిగం పొగడంతో பேசுகிறார் మరి ఆ అద్భుతములను చూసి నికోదేము యేసు యొద్దకు వచ్చి అతను గొప్పగా మాట్లాడుతూ ఉన్నా పారాటి சொல்லுகிறார் ఓ అతను హెచ్చించు చెబుతూ ఉన్నా యేసు అవనికి బదులు சொல்லுகிறார் యేసు అతనికి జవాబిస్తూ ఉన్నాడు ఒకడు మరుబడియం ప్రవాహవటాల్ దేవుడి రాజ్యతై కాణమాటాన్ అని సొన్నాడు ఒకడు కొత్తగా జన్మించకపోతే అతను దేవుని రాజ్యము చూడలేడని చెప్పాను ఉడనే వెంటనే అవును ఒక బోధకనాయిరుదబడియా అతను ఒక బోధకుడు గనుక అవునికి ఒక సందేహం వచ్చింది అతనికి ఒక సందేహం వచ్చినది ఒక మనిషిని ముదిరి వయదా ఇరుకు ఎప్పటి పరపాన్ ఒక మనుషుడు ముసలవాడైనగా ఎలాగూ జన్మించగలడు అవ రెండవ తరం తనదే తాయి గర్భత్తిల్ ప్రవేశిస్తే పరక కూడుమో ఎన్నాన్ రెండవ మారు తల్లి గర్భం ముందు ప్రవేశించి జన్మింపగలడా అని అడిగాను దేవునుడే బోధనకు మనిషినుడే బోధనకు ఎప్పుడూమే వ్యత్యాసం ఉంది దేవుని యొక్క బోధకు మనుషుని యొక్క బోధకు ఎప్పుడు కూడా ఒక వ్యత్యాసం ఉన్నది దేవుడే కరుతుకుం మనిషినుడే సిందకుం నిறைய వ్యత్యాసాలు ఉంది మరి దేవుని యొక్క ఉద్దేశానికి మానవుని యొక్క ఆలోచనకు చాలా తేడా ఉన్నది సరే నేరతలే దేవుడే కరుతోడు కూడా మనిషినుడే సిందై ఒత్తుపోగాది కొన్ని సమయాల్లో దేవుని యొక్క ఉద్దేశంతో కూడా మానవుని ఆలోచన సరిపోల్చబడదు అవనాల అది గ్రహించక முடியவில்லை అది వాడు గ్రహించలేకపోయాడు యేసు సొన్నార్ మరుబడియం పరకవేడు యేసు చెప్పాడు మరలా జన్మించవలెను అవన్ వెరియ బోధకనాయ ఇరుందు అతను గొప్ప బోధకుడుగా ఉన్న అరివాళియాగ ఇరుందు గొప్ప జ్ఞానిగా ఉన్నప్పటికీ అధికారియా ఇరుందు మరి అధికారిగా ఉండి ఇదే అవనాలు జీర్ణిక முடியவில்லை ఈతడు అతను జీర్ణించుకోలేకపోయాడు అవనాలు విలంగ முடியவில்லை అతడు గ్రహించలేకపోయాడు యేసు మీండు మా చెల్లుగరా యేసు మరలా చెబుతూ ఉన్నాడు ఆవిడ కేళ్ళకి బదులాగ చెల్లుగరా అతని యొక్క ప్రశ్నకు జవాబుగా చెబుతూ ఉన్నాడు జలతినాలు ఆవినాలు ప్రవాహిటాల్ ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని నిశ్చయమాగ అతడు నిశ్చయముగా దేవుడి రాజ్యంలో ప్రవేశించ మాటాడు దేవుని రాజ్యంలో అతడు ప్రవేశింపలేడు జలం ఆవి అని చెల్లుగరది ఎన్న మరి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను చెప్పడం దేవుని వసనం దేవుని యొక్క వాక్యం ఎసేకేలే చెప్పబడుగరు
హెస్టెల్ చెప్పబడుతూ ఉన్నది దేవుడి వార్తయానది దేవుడి యొక్క మాటలు నేను శుద్ధ జలం కొండు నేను శుద్ధ జలము చేత వారి మీద తెలిపేన్ అని చెప్తున్నాడు ఓ వారి మీద ప్రోక్షించదనని చెబుతూ ఉన్నా దేవునాగి కర్త దేవుడైన యెహోవా మనిషిని శుద్ధం பண்ணுவதற்கு మనిషిని శుద్ధీకరించడానికి శుద్ధ జలం కొండు నేను వారి హృదయం మీద తెలిపేన్ శుద్ధ జలమును వారి యొక్క హృదయం మీద ప్రోక్షించదను అప్పుడు వారు శుద్ధమవార్గే అప్పుడు వారు శుద్ధీకరించబడదురు అన్న కర్తుడి పిల్లగలే ప్రేమన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వాలే యేసుక్రీస్తు ద్వారా ஒரு மனிதனை சுத்தமாக்க முடியும் ఒక మనిషిని శుద్ధీకరించగలడు அவன் శుద్ధీకరించబడినప్పుడుதான் అతను శుద్ధీకరించబడినప్పుడే దేవుని రాజ్యத்துக்குள்ள ప్రవేశించ முடியும் దేవుని రాజ్యంలో ప్రవేశించగలడు என்ன அந்த దేవుని రాజ్య ప్రవేశం ఏంటి ఆ దేవుని రాజ్యంలో ప్రవేశం లోకத்திலே மனிதர் ஒருவரை பிறந்து விட்டான் ఈ లోకంలో మనిషిడు ఒకసారి జన్మించాడు அவன் எங்கே போக முடியும் அத்தனுக்கு எக்கடி வெக்கல வெள்ளகலடு நரகத்திற்கா நரகம்னக்கா பரலோகத்திற்கா பரலோகம்னக்கா இயேசு கிறிஸ்துவோட வசனம் சொல்லுகிறது இயேசு கிறிஸ்து வாக்கியம் சொல்லுது தேவனுடைய ராஜ்யத்தை காண்பதற்கு தேவன் యొక్క ராஜ்யமును చూడడానికి தேவனுடைய ராஜ்யத்தில் பிரவேசிப்பதற்கு தேவனுடைய ராஜ்யంలో பிரவேசించడానికి ஜலத்தினால் பிறக்க வேண்டும் நீட்டி ద్వారా జన్మించవలెను வசனத்தினால் ஆவியினால் பிறக்க வேண்டும் வாக்கியம் ద్వారా ఆత్మ ద్వారా జన్మించవలెను அப்பொழுதுதான் தேவனுடைய ராஜ்யத்தில் பிரவேசிப்பான் அப்பொழுது அவன் தேவனுடைய ராஜ்யంలో பிரவேசించగలడు அவனுக்கு உடனே சந்தேகம் வந்துவிட்டது அவனுக்கு வெంటనే சந்தேகம் వచ్చినది குழப்பமாகி விட்டது அவன் குழப்பமாயிపోయినది மாம்சத்தினால் பிறப்பது மாம்சமாயிருக்கும் మరి శరీరం ద్వారా జన్మించే శరీరమై ఉంటది ఆవినాల్ పరపది ఆవియాయిరుకు మరి ఆత్మ ద్వారా జన్మించేది ఆత్మయే ఉంటది యేసుక్రీస్తు సొన్నది యేసుక్రీస్తు చెప్పినది ఆవికురియ మరువరపు మరి ఆత్మీయ మరో జన్మ ఆవికురియ మరువరపు మరి ఆత్మీయమైన మరో జన్మ ఈ ఉలగతలే నా పరంది శరీర పరపు మరి లోకంలో మనం జన్మించే శరీర ప్రకారమైన జన్మ రెండవది పిరపు అంటే చెల్వదు రెండవ జన్మ అని చెప్పేటప్పుడు మన ఉల్లాన మనిషిలాగే ఆవి మనిదన్ మరి లోనున్నటువంటి ఆత్మీయ మనుషుడు ఇంద ఆవికురియ మనిదన్ ఈక ఆత్మీయ మనయ మనుషుడు ఒక పిరపుకుల్లాగ వరవేంటి ఒక జన్మలోనికి రావలెను ఇంద పిరపుకు తా ఈక జన్మకే ఆవియనాలు ఆత్మ ద్వారాను జలతినాలు పరక వేండు నీటి ద్వారా జన్మించవలెను ఇంద జలం ఎంబదు నీరు అనగా ఆవి ఎంబదు ఆత్మ అనగా దేవుని యొక్క వాక్యం యోహాను సువిశేషం యోహాను చెప్పుగరే నేను చెప్పునది వసనంగల్ వాక్యములు ఆవియాయు ఆత్మయైనను జీవనాయిరుకరు జీవముగా ఉన్నది ఆరామ అధికారం దేవుని యొక్క మాటలే ఆవి ఆత్మ యేసుడే వార్తే ఒరన్ కేటు మాటలు ఒకడు విని అవన్ ఏట్టుకొండానా అతను అంగీకరించినట్లయితే ఆవిలే ప్రకరాన్ అతడు ఆత్మలో జన్మిస్తున్నాడు అదుగాన్ ఒక ఆవినుడే ప్రపు అది ఒక ఆత్మ మూలమైన జన్మ హల్లెలూయా చెల్లువో హల్లెలూయా చెబదాం కర్తరికి మహిమే ఉండాగట్టు దేవునికి మహిమ కలుగును గాక ఎన్నడే నేను సొన్న వసనంగలే ఆవియాయిరుకర్ నేను చెప్పినటువంటి వాక్యములే ఆత్మయై ఉన్నది అదే జీవనాయిరుకర్ అదే జీవమై ఉన్నది ఇంద ఆవిలం జీవనిలం ఒకరు పరంద విట్టాలే ఆత్మలోను జీవులను ఒకడు జన్మిస్తేనే అవన్ దేవుని రాజ్యంలో ప్రవేశించినవనాగ మారివిడువా అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించు వ్యక్తిగా మారుతాడు కర్తరికి మహిమ ఉండాలట దేవునికి మహిమ కలుగునుగా యేసుక్రీస్తు యేసుక్రీస్తు సంధికమడియాగ వంద కలుసుకోవడానికి వచ్చా ద అధికారి ఈక అధికారి యేసువే సంధిక వంద ద అధికారి యేసును కలుసుకోవడానికి వచ్చాడు ఈ అధికారి యేసు చెల్లుగరార్ యేసు చెప్పుచున్నాడు ఆవిడ ఆవికురియ మనకన్ని తెరకరార్ అతని ఆత్మీయ మనోనేత్రాలు తెరుస్తూ ఉన్నాడు మరుపడి పిరక వేండుమని నాన్ ఉనకు చెల్లుగరదై కురితు అతిశయపడ వేండా మరలా జన్మించాలి అన్న మాటకు మీరు ఆశ్చర్యపడవద్దు కాట్లు తనకు ఇష్టమైన ఇడతలే వీసుగరదు గాలి తనకు ఇష్టమైన చోటన విసరు అది సత్తతే కేక్కరార్ దాని శబ్దమును విందు ఆగిలం అది ఇన్న ఇడతలిందు వరుగరదెండ్రు అయితే అది ఎక్కడ నుండి వచ్చునో ఇన్న ఇడతలిందు పోగురదెండ్రు అది ఎక్కడికి పోవునో ఉనకు తెలియదు నీకు తెలియదు ఆవినాల్ పరందవలెవనో ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడు అవును అప్పుడే ఇరుకరాడు అలాగే వాడు ఉన్నాడు உடனே నికోదేము యేసుని పాత కేకరా వెంటనే నికోదేము యేసుని చూచాడు ఇవన్నీ ఎప్పుడు ఆగు
ఇవి ఈ సంగతులు ఎలాగ సాధ్యములు? యేసు అవని పార్చొలుగురా. యేసు అని చూచబడుతున్నా. నీ ఇశ్రాయేలులే బోధకునాయిరుందు. నీ ఇశ్రాయేలులకు బోధకుడు ఏంటివి? ఇదే నీ అరివిల్లయా? వీటిని ఎరుగవా? ఒకవేళ బోధకునా ఇరుకరవలు ఎల్లాం తెలిసి విడుమ అంటే నినైక ముడియాలి. ఒకవేళ బోధకులుగా ఉన్న వారికి అన్ని తెలుసు అనుకోలేము. అవన్న యూద ప్రమాణగలే అతడు యూద ప్రమాణముల రోసేనుడి ప్రమాణములై బోధికిన బోధకనాయిరుందా? మోషే యొక్క ప్రమాణములు బోధించే ఒక బోధకుడిగా ఉన్నా. అలా ఆవికురియ పరపై కురితే అవనకు బోధిక తెలియవిల్లై పురిందు కొల్ల ముడియవిల్లై. అతడు ఆత్మీయ జన్మను గురించి బోధించలేకపోయాడు, అర్థము చేసుకోలేని స్థితిలో ఉన్నా. ఎనిమిదాన అవన్ యేసు విడతల రహస్యమై వందా. కనుకనే అతను యేసు దగ్గరకు రహస్యముగా వచ్చాడు. ఒకవేళ ఇది కేట్టుకుంటున్నారు, మీరు అధికారియా ఇరుకలాం. ఒకవేళ ఇది వింటూ ఉన్నాను, ఒక అధికారిగా ఉండవచ్చు. పెద్ద బోధకరాగ ఇరుకలాం. ఒక పెద్ద బోధకుడుగా ఉండవచ్చు. యేసునుడే వసనంగల్ మాత్రందా నుంగలై మరుబడియం ప్రక చేయం. యేసు క్రీస్తుక వాక్యముల మాత్రమే నిన్ను మరలా జన్మింప చేయగలదు. ఆవియాయి జీవనాయి ఇరుకరు. అది ఆత్మయ జీవమునై ఉన్నది. అది ఉనకు ఒక పుదియ వాళ్ళవై ఉండాకు. అది ఒక నూతనమైన జీవితాన్ని నీకు కలుగచేస్తది. ఉండే శరీర వాళ్ళకే అల్ల. శరీర ప్రకారమైన జీవితము కాదు, ఆత్మీయ వాళ్ళకే. మరి ఆత్మీయమైన జీవితం, ఆత్మీయ వాళ్ళకే అది తెరక ఆరంభితుడు. ఇక ఆత్మీయమైన జీవితం తెరవడానికి ప్రారంభిస్తుంది. వార్తలు కేట్టుకుంటున్నారు, ఈ మాటలు వింటూ ఉన్నటువంటి అన్బర్గలే, ప్రేమైన వాళ్ళారా, యేసు క్రీస్తువై, యేసు క్రీస్తును నీ తనియాగ సంధిక్కిన వరకు, నువ్వు వ్యక్తిగతంగా కలుసుకునేంత వరకు ఇంత అనుభవంతో ఉన్నాలు అడయ ముడియాదు. ఈ యొక్క అనుభవాన్ని నువ్వు ఏ మాత్రము నేర్చుకోనలేవు. ఎత్తనయో మనిదర్గల్, ఎంతో మంది మనుషులు ఇదకాగ ముయర్చి చేసి కొండే ఇరుకరాక, దీని కొరకు ప్రయత్నము చేస్తూ ఉన్నా. ఇన్నం సొల్లుగంరే, ఇంకా చెప్పుచున్నా. 12వ అధ్యాయం, 12వ అధ్యాయం, 42వ వసనం, 42వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం, 12వ అధ్యాయం, 42, 42, ఆగిలు ఐనను అధికారిగలిలు, అధికారులలో అనేక అనేకులు అవరిడతలు ఆయన యందు విశ్వాసం వైతారు. విశ్వాసం ఉంచిరి అధికారిగా, అధికారులలో అవరిడతలు విశ్వాసం వైతారు, ఆయన యొక్క విశ్వాసం ఉంచారు. అనుబాలే, ప్రేమైనటువంటి నేయర్గలే, ప్రేక్షకులారా, ఉంగలే పాత్ర నాన్ సొల్లుగరే, మిమ్మల్ని చూచే నికోదేము మాత్రమల్ల, నికోదేము మాత్రము కాదు, ఎత్తనయో అధికారిగా, ఎంతో మంది అధికారులు యేసువిన్ మీద యారు వెలుక్కరగరు కడయ్యా. ఓ యేసు ప్రభుని ఎవ్వరూ కూడా త్రోసి వేసేంటి వారు కాదు. అత్తనే పేరు యేసువైని విరుంబినారు. అంత మంది యేసును ఇష్టపడ్డారు. అరసాంగ అధికారిగా, ప్రభుత్వ అధికారులు యేసువై విరుంబినారు. యేసును ఇష్టపడ్డారు. ఉయ పదవిలో ఉన్నవర్గే, ఉన్నత స్థానంలో ఉన్నవారు యేసువై విరుంబినారు. యేసును ఇష్టపడ్డారు. అధికారిగలి, అధికారులను విశ్వాసం వైతారు, విశ్వాసము ఉంచారు. అనుబానే, ప్రేమైనటువంటి కేట్టుకుంటున్నారు, నా వింటూ ఉన్నటువంటి నంబరే, స్నేహితుడా, నేయరే, ప్రేక్షకులారా, నీ కృప టీవీ నేయర్గలే, నీ కృప ప్రేక్షకులారా, వాయిస్ ఆఫ్ హోలీ బైబుల్ నిగడ్చి మూలమాగ, ఈ వాయిస్ ఆఫ్ హోలీ బైబుల్ ప్రోగ్రామ్ ద్వారా ఎத்தனை பேர் యేసువை சந்தித்தார்கள் என்றான கருத்துக்களை உங்களுக்கு முன்பதாக வைத்துக் கொண்டிருக்கிறேன். ఎంత మంది యేసును కలుసుకున్నారు అన్నటువంటి ఉద్దేశాలను మీ ముందు ఉంచుతున్నాను. ఆగిలు అధికారిగలిలు అనేకర్ అవరిడతల విశ్వాసం వైతార్கள். ఐనను అధికారులు అనేకులు ఆయన అందు విశ్వాసం ఉంచిరి. అప్పటి ఇరుందు అలా ఉండి కూడా జబాలయత్తుకు పురంబాకాదపడి మరి సమాజం నుండి వెళ్ళిపోయే వారు మేము పరిసయ నిమిత్తం పరిసయులకు అదే అరికే పనాదిరదార్గా, వారు ఒప్పుకోనలేదు. ఇది ఒక பெரிய பிரச்சனையா காணப்பட்டது. ఇది గొప్ప సమస్యగా కనబడుతూ ఉన్నది. యేసుని విశ్వసిస్తా, యేసును విశ్వసిస్తే మట్టవులు తంగలే ఒదుకి విడువార్గలో, ఓ ఇతరులు మమ్మల్ని ప్రక్కన పెట్టేస్తారు, కుటుంబత్తులందు ఒదుకి విడువార్గలో, ఓ కుటుంబం నుండి మమ్మల్ని వెలివేస్తారు, సముదాయత్తిలందు పురంబాకి విడువార్గలు, సమాజం నుండి మమ్మల్ని వెలివేస్తారు ఎందు భయందారు అని భయపడ్డారు. అంత నాట్కలిలే ఆ దినములలో సినగాగ్ ఎందు సొల్లకూడే యూదులుడే జబాలయం, మరి ఆ యొక్క యూదుల యొక్క సమాజ మందిరం, అంత యూదులుడే జబాలయత్తుకు ఆ యొక్క యూదుల యొక్క సమాజ మందిరములో సెలకాగ్ ఎందు సొల్వార్గల్, మరి సెలకాగ్ అని చెబుతారు. అంత జబాలయత్తులే ఆ యొక్క సమాజ మందిరములో ఉరుపినరాగ ఇరుకరవర్గల్, సభ్యులుగా ఉన్నటువంటి వారు మోసేయునుడే ప్రమాణంగలై తవిర, మోషే ప్రమాణాలను తప్పక వేరే ఏదయం పిన్పట్టకూడదు, వేరే దేనిని వారు వెంబడించకూడదు. అది ఒక కట్టలై ఎవరికి, అది వాకి ఒక ఆజ్ఞ. యేసుక్రీస్తు వంద పొడుదు, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కేల్వి పట్టు
మరి విని అద్భుతములై పార్తు అద్భుతములు చూచి వార్తలై కేటు మాటల విని తనియాగ సందిత్తు వ్యక్తిగతంగా కలుసుకొని నమ్మిక నమ్మిక వైతారు నమ్మకమునుంచ ఆనాలు ఐనను దేవాలయతకు పురంబాకాదపడి మరి దేవాలయం నుండి వెలివేయబడుకున్నట్లు వారు రహస్యమా యేసుని పిలిపట్టినార్గల్ వారు రహస్యంగా యేసును వెంబడించిరి అధికారులు యేసు విశ్వసిస్తారు అధికారులు యేసును విశ్వసించారు ఒకవేళ ఒకవేళ మీరు పగింగరమాగ మీరు బహిరంగముగా యేసువై విశ్వసిக்கிறேன் என்று சொல்லாமல இருக்கலாம் యేసును విశ్వసిస్తున్నానని చెప్పకుండా ఉండవచ్చు బహిరంగమగ బహిరంగమగా నీగల్ సభకి పోகாமல இருக்கலாம் సంఘానికి వెళ్ళకుండా ఉండవచ్చు బహిరంగమగ బహిరంగమగా నీగల్ వెళ్ళే సాక్షి పగరாமல இருக்கலாம் బయట సాక్ష్యం చెప్పకుండా ఉండవచ్చు భయపడాదీర్గల్ భయపడకండి యేసు ఉంగలే రహస్య నంబన్ యేసు మేక రహస్య స్నేహితుడు యేసు ఉంగలే ఆత్మీయ రహస్య నంబన్ యేసు ఆత్మీయమైన రహస్యమైన స్నేహితుడు కర్తరికి మహిమ ఉండాలట దేవునికి మహిమ కలుగును గాక త్రోసివేవాడు రహస్య నంబన్ మీ యొక్క రహస్యమైన స్నేహితుడు ఆయన చెప్పుచున్నాడు మాంసత్తినాల్ ఎడుకర ముయర్చిగల్ అత్తనయ్య మాంసమాగ ఇరుకుం ఓ శరీర ప్రకారంగా తీసుకుంటూ ఉన్న ప్రయత్నం శరీరముగా ఉంటాయి యేసునిడతే నంబిక వైతవులెల్లారూ ఉయంద అధికారిగల్ మరి యేసు యొక్క నమ్మకం ఉంచినటువంటి వారందరూ కూడా ఉన్నతమైన అధికారి உறுப்பினர்களாக இருந்தும் சமாஜ மந்திரம்லோ சபியலுகா உண்டி இயேசுவை விசுவாசித்தலான அதிகாரிகள் இயேசுனு விசுவாசించినటువంటి அதிகாரులు ஜெபாலயத்திலே போதகர்களாக இருந்தும் சமாஜ மந்திரம்லோ போதகர்களா உண்டி இயேசுனிடத்தில் தனியாக வந்த அதிகாரிகள் இயேசு யத்துக்கு வெக்திகதமா வச்ச அதிகாரி வேளை ஒருவேள இந்த செய்தியை கேட்டுக்கொண்டிருக்கிறதான வர்த்தமான வின்ட்டு உள்ளட்டுண்டி அன்பான நண்பரே பிரேமையான ஸ்நேகிதுடா ஒருவேளை ஒருவேள நீவு கிறிஸ்தவ தேவாலயத்துக்கு போகாமல் இருக்கலாம் கிறிஸ்தவ தேவாலயம்க்கு வெல்லக்கூட உண்டவச்சு கிறிஸ்தவர்களை பற்றி நீங்கள் தொடர்பு கொள்ளாமல் இருக்கலாம் கிறிஸ்தவளனு மீது சம்பிரதிச்சுக்கொண்ட உண்டவச்சு தேவனுடைய ஊழியக்காரர்களோடு கூட தொடர்பு கொள்ளாமல் இருக்கலாம் மறு தேவனி சேவுக்களத்து எலாண்டி சம்பந்தம் லேக்குண்ட உண்டவச்சு உடைய உள்ளத்தின் ஆழத்திலே இயேசுவின் பேரில் ஒரு அன்பு உனக்கு இருக்கிறது மீ யொக்க హృదయ లోతులో అంతరంగంలో యేసును గురించిన ఒక ప్రేమ మీలో ఉంటున్నది నీ నమ్ముగరాయ్ యేసును నమ్ముచున్నావు యేసుని సంధిక ఆశపడుగరాయ్ యేసును కలుసుకోవడానికి ఇష్టపడుచున్నావు అంత యేసుని కైవిడమాట ఆ యేసుని నిచ్చేయి విడవడు అంత యేసుని సంధిక విరుబగరా ఆ యేసుని కలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మహిమ ఉండాలట దేవునికి మహిమ కలుగునుగా బాన సహోదరులే నా ప్రేమైన సహోదరుడా అంటే అంతస్తు ఎన్నవాగ ఇరుందాల పరవాలేదు ఈ యొక్క స్థానం అంతస్తు ఏదైనా ఉండవచ్చు తొలిలు ఎన్నవాగ ఇరుందాల పరవాలేదు ఈ యొక్క వ్యాపారం ఏదైనా కావచ్చు ఉండే ఆవికురి నిలమై ఎంత ఉయరతలే வித்தியாசமாக காணப்பட்டாலும் பரவாயில்லை நீ யொக்க ஆத்மீய ஸ்தித்தி நீ யொக்க வித்தியாசமாக உண்டவச்சு ஸ்தானமுலோ இயேசு அதை பற்றியெல்லாம் பொருட்படுத்தவில்லை இயேசு தானு குறிச்சு மாட்லாடமலே இயேசு வண்டை வந்தால் போதும் இயேசு யத்துக்கு வஸ்தே சாலு கரம் நீட்டி உன்னை அழைக்கிறார் சே சாப்பி நின்னு பிளிஸ்து கரம் நீட்டி உன்னை அழைக்கிறார் சேத்துல சாச்சி நின்னு பிளிஸ்து ரா மகனே ரா குமாரடா வா நிக்கோதேமு ஓ ரா நிக்கோதேமு வா அதிகாரியே ரா அதிகாரி విశ్వాసం పై విశ్వాసం ఉంచు వారి బోధన ఏట్టుకోల్ ఆయన బోధన అంగీకరించు ఈ రాత్రి ఈ కదినమ రాత్రి మనకు ఒక ఆవికురియ మరుమలర్చి పరక పోగరదు ఓ నీ యొక్క చేతిలో ఒక ఆత్మీయమైన మహా ఆనందం నీకు కలుగుతూ ఉన్నది ఉళ్ళతిలో ఒక పెరిగ మారుదల వరపోగరదు హృదయంలో ఒక గొప్ప మార్పు రాబోతూ ఉన్నది అన్బాన సహోదరి ప్రేమైన సహోదరి నీ సాధారణ తొలిల్ చేదు కొండరదాలు పరవాలేదు సాధారణమైన ఒక పని చేస్తున్న పర్వాలేదు కూలి వేళ చేదు కొండరదాలు పరవాలేదు ఒక కూలి పని చేస్తున్న పర్వాలేదు కవలే పడవేంటా చింతించకు యేసువై ఉన్న ఉళ్ళతిల ఏట్టుకొల్వాయానా యేసుని నీ హృదయంలో అంగీకరిస్తే యేసువిలే నీ విశ్వాసం వైపాయానా యేసు యందు నీ విశ్వాసం ఉంచినట్లయితే మారుదలై కానపోగరాయ్ ఒక మార్పును చూడబోతూ ఉన్నావు కుటుంబతిలే ఒక మారుదల్ నీ కుటుంబంలో ఒక గొప్ప మార్పు ఆవికురే సింధయిలే మారుదల్ నీ ఆత్మీయమంటే ఆలోచనలో మార్పు వాళ్ళకైలే మారుదల్ నీ జీవితంలో మార్పు కాకి తనకు ఇష్టమైన ఇడతి విసిగరదు పోలే ఓ గాలి తనకు ఇష్టమైన చోట విసిరునట్లుగా ఆవినాల్ నీ పరకబోదు నువ్వు ఆత్మ ద్వారా జన్మించినప్పుడు దైవీక వణిలే ఉండే నడతువా దైవీకమైన మార్గంలో నిన్ను దైవీక వలచి ఉండలే ఉండాకు దైవీకమైన అభివృద్ధి నీల కలుగుతది దైవీక ఆశీర్వాదం నీకు ఉండాకు దైవీకమైన ఆశీర్వాదం నీకు కలుగు ஒரு தெய்வீக மகிமை உன் முகத்திலே காணப்படும் ஒரு தெய்வீகமான மகிமையிலே பிரகாசிச்சுனு உடவேளை
నీ యొక్క పని, ఉండే ఊళ్ళ్యం, నీ యొక్క పరిచర్య, నీ కుటుంబం, నీ కుటుంబము, ఉండే కల్వి, నీ యొక్క చదువు, ఎదుర్కాలం, నీ యొక్క భవిష్యత్తు దైవీక మహిమయినాల్ నిరైంది విడు. దైవీకమైన మహిమతో నింపబడును. కర్తరుని నిరైపా. దేవుని నింపుతాడు. ఉనకాయన జపికరే. నీకోసమే ప్రార్థిస్తాను. పరలోకపితావే. పరలోకపు తండ్రి. இந்த தொலைக்காட்சியின் வாயிலாக இயக்க டிவி புரோகிராம் ద్వారా இந்த நிகழ்ச்சியை பார்த்து கொண்டிருக்கிற இயக்க புரோகிராம் చూస్తు ఉన్నటువంటి அனைவர்களையும் ప్రేక్షకులను విశ్వాసులను విశ్వాసులను పొదు మక్కళ్ళై ఆయ సహజ ప్రజలను ఉమ్ముడే కరతులు ఒప్పుకొడుతు నీయొక్క హస్తాలకు అప్పగిస్తూ ఉన్నా యేసువై అరిందుకొల్ల వేండం యేసును అంగీకరించాలి ఎరగవలను యేసువై నాన్ విశ్వాసిగరే యేసునే విశ్వసిస్తూ ఉన్నా యేసువై నాన్ సంధికి విరుపుగరే యేసునే కలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నా ఉల్లతిన్ ఆళ్ళతిలే సొల్లి కొండిరుకర అనేగిరుంద తొలైకాచి పెట్టికి ముందాగ అమర్ందిరుకరారు తమ యొక్క హృదయములో చెబుతూ ఉన్నటువంటి అనేకులు టీవీ ముందర కూర్చొని ఉంటూ ఉన్నా అవర్లై తొట్టరుల వారి ముట్టండి అవరోడు పేసు వారినితో మాట్లాడండి మన కండ్లై తెరందరుల వారి మనోనేత్రాల తెరవండి యేసువైన్ మూలం యేసు నామములో కేట్కరే అడుగుచున్నాను తొట్టరులు వాండవరే ఓ తాకండి ప్రభువా కండ్లై తెరందరుల ఓ మనోనేత్రాల తెరవండి ఆశీర్వది ఆశీర్వదించండి యేసువైన్ మూలం పిదావే యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అన్వాన నేయర్గలే ప్రేమైన ప్రేక్షకులారా యేసువైన్ నామతిల్ యేసు నామములో వేడుమాయ్ మరోసారి ఉంగోడు ఇంత వార్తలే కొడుతుందిలే మీతో కూడా మాటలు పంచుకోవడంలో నేను ఆనందిస్తూ ఉన్నాను తరచుగా నీళ్ళు ఎంగోడు తొడరు కొడమాన మీరు మమ్మల్ని సంప్రదించాలంటే ధారాళమాయ్ తెరయిల్ తోండుగ్ర ఎన్ని అళయుంగల్ ధారాళంగా యొక్క స్క్రీన్ లో వస్తున్న నెంబర్లు మమ్మల్ని సంప్రదించండి ఉంగోడు పేసుదరికి ఆశయాగ నేను మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నా ఎదురు చూస్తూ ఉన్నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక